సింధూరం సౌభాగ్యం. తల్లి, నువ్వు నుదుటన సింధూరం ధరిస్తావెందుకు అని ఒకరోజున హనుమంతుడు సీతమ్మ వారిని అడిగాడట. సీతమ్మ వారు ఇలా బదులిచ్చారట, సింధూరం ధరించటం వల్ల నా భర్తకు సౌభాగ్యం కలుగుతుంది అని. మరుక్షణం, ఇప్పుడే వస్తానమ్మా అంటూ హనుమంతుడు వెళ్ళి వళ్ళంతా సింధూరం పూసుకుని వస్తాడు. హనుమ, ఏమిటి చోద్యం అని సీతమ్మ ప్రశ్నిస్తుంది. తల్లి, నువ్వు పాపిట్లో కాసింత సింధూరం ధరిస్తేనే నా స్వామికి సౌభాగ్యం కలుగుతుందని అన్నావు కదమ్మా, నా స్వామికి అనుక్షణం జీవితాంతం సౌభాగ్యం కలగాలని అందుకే నేను ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను అన్నాడట హనుమంతుడు. ఇలా ఉంటుంది హనుమంతుని భక్తి శ్రీరామునిపై. జై హనుమ. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతమా? ఆలోచించండి. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా చిరాకు పడి పరుష భాషతో సమాధానం చెప్పకు. గౌతమ బుద్ధ.